ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి ఈ యొక్క ప్రార్థన టీవీ కార్యక్రమానికి మీకు స్వాగతం. నిత్యమైన ప్రేమ అనే కార్యక్రమం ద్వారా మీరు దేవుని యొక్క మాటలు వింటూ ఆశీర్వదింపబడుతున్నారని మేము నమ్ముచు ఉన్నాము. మరొకసారి ఈరోజు దేవుని వాక్యాన్ని మీ ముందుకు తీసుకుని రావాలని ఆశపడుతున్నాను. దేవుని వాక్యానికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన ద్వారా మనము ప్రారంభించుకుందాం. మహోన్నతుడైన పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన జీవము కలిగిన తండ్రి, మరొకసారి ఈ యొక్క సమయంలో మీ పాదాల సన్నిధికి వస్తూ ఉన్నాం. మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని స్థిరపరచమని, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని నింపమని, ప్రభా మంచి శిష్యులుగా మమ్మల్ని నిలబెట్టమని, ప్రభా ఎత్తబడే గుంపులో మేము ఉండుటకును మమ్మల్ని సిద్ధపరచమని, అన్ని విధాలుగా మీరే మా జీవితం ద్వారా మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రసంగ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. దేవుని యొక్క వాక్య భాగాన్ని ఈరోజు నేర్చుకుందాము. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన అంశం ఏంటంటే, ప్రార్థన ఎలా చేయకూడదు అని. మీరు ఆశ్చర్యపోవచ్చు, ప్రార్థన ఎలా చేయాలి అని నేర్పించేయడానికంటే బదులుగా ప్రార్థన ఎలా చేయకూడదు అని నేర్పిస్తున్నారు. ఇదేమైనా అబద్ధ బోధ అయి ఉండొచ్చు అని మీకు అనుమానం రావచ్చు. కానీ ఈ యొక్క పద్ధతిని నేను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేర్చుకొని ఉన్నాను. ఒకసారి ఆ మాటల వైపు మనము లక్ష్య పెడదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము అందులో 2వ వచనాన్ని మనము చదువుకుంటే అక్కడ యేసుక్రీస్తు వారు నేర్పించిన ప్రార్థన విధానము మనకు కనబడతా ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము అందులో 2వ వచనాన్ని మనం చదువుకుందాం. కావున నీవు ధర్మము చేయినప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలనని వేషధారుల సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్చున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధిస్తున్న సమయంలో ధర్మము గురించి మాట్లాడుతున్నారు. మేము ఎప్పుడైనా ధర్మము చేయాలని అనుకున్నప్పుడు నువ్వు ధర్మము ఎలా చేయకూడదు అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు కోట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. అందుకని అంటున్నాడు, నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల ఘనత నొందవలెనని వేషధారుల సమాజ మందిరంలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు అని చెప్తున్నాడు. ఆ తర్వాత వాక్యంలో యేసు ప్రభు వారు చెబుతున్నారు 3వ వచనములో, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండవలెనని అట్లా ఆయన రహస్యముగా చూచిన నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడని చెప్తున్నాడు. అంటే ఎలా ధర్మము చేయకూడదు అనే విషయాన్ని కోట్ చేసి ఎలా ధర్మము చేయాలనే విషయాన్ని యేసుక్రీస్తు వారు నేర్పించినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకొక ఉదాహరణ కనుక మనం చూసినట్లేదుంటే, మనం 5వ వచనాలు కనుక చదివితే, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన ఎలా చేయకూడదనే విషయాన్ని యేసు ప్రభువు ముందుగా నేర్పించినట్టు చూస్తున్నాం. వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్చున్నాను. అంటే యేసుక్రీస్తు వారు ఇక్కడ కూడా ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయకూడదనే విషయాన్ని నోట్ చేసి ప్రార్థన ఎలా చేయాలనే విషయాన్ని ఆ తర్వాత భాగంలో 6వ వచనం చెప్తున్నారు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఎలా ప్రార్థన చేయకూడదు అనే విషయాన్ని ముందు నేర్పించి ఎలా ప్రార్థన చేయాలి, రహస్యంగా ప్రార్థన చేయాలి అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు నేర్పిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇంకొక ఉదాహరణ చూద్దాం. అదే అధ్యాయం 6వ అధ్యాయంలో 16వ వచనం కనుక మనం చదివితే ఇక్కడ ఒక మాట ఉంటుంది. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారముగా చేసుకుందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేస్తున్నప్పుడు కూడా కొంతమంది ఎలా ఉపవాసము చేయకూడదనే విషయాన్ని యేసు ప్రభు వారు చెప్తున్నారు. కొంతమంది ఎలా ఉపవాసం చేస్తారంట, ఆయన అంటున్నాడు, వేషధారుల వలె దుఃఖముక్కులై తాము ఉపవాసము చేయునట్టుగా మనుషులకు కనబడవలనని వారి ముఖాలను వారు వికారముగా చేసుకుంటారు.
ఉంటారంట. ఏదో దీనమైన స్థితికి వెళ్ళిపోయినట్టుగా, ఏదో వారికి జరిగిపోయినట్టుగా, మేము ఉపవాసం ఉన్నామని జనాలకు తెలియనట్టుగా వాళ్ళు చేస్తున్నారంట. అలాంటి వారు ప్రతిఫలం పొందుకున్నారు. అలా చేయకూడదు అనే విషయాన్ని నోట్ చేసి ఎలా చేయాలి అనే విషయాన్ని ఆ తర్వాత ఆయన చెబుతున్నట్టుగా మనం చూస్తున్నాం. 17వ వచనంలో, ఉపవాసము చేయునట్లు మనుషులకు కనబడవలని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసము చేయునట్టుగా నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. యేసు ప్రభు వారు 3 ఉదాహరణలు ఇచ్చారు. ఒకటి, ధర్మం చేయటప్పుడు నువ్వు ధర్మం ఎలా చేయకూడదు అనే విషయాన్ని నేర్పించి, ఎలా చేయాలి అనే విషయాన్ని నేర్పించారు. అలాగే ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ప్రార్థన ఎలా చేయకూడదు అనే విషయాన్ని చెప్పి, ఎలా చేయాలి అనే విషయాన్ని నేర్పించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత నువ్వు ఉపవాసం చేసేటప్పుడు ఉపవాసం ఎలా చేయకూడదు అనే విషయాన్ని చెప్పి, ఎలా చేయాలి అనే విషయాన్ని నేర్పించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ సంగమా, ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన అంశం ఏంటంటే ప్రార్థన ఎలా చేయకూడదు అనే విషయాన్ని. అందుకనే ప్రార్థన ఎలా చేయకూడదు అనే విషయాన్ని మీకు ముందు నేర్పిస్తే ప్రార్థన ఎలా చేయాలి అనే ఒక స్ట్రక్చర్ మనకు అర్థమవుతుందని నేను ఆశపడుతున్నాను. ఇప్పుడు మనం చూసిన ఈ వాక్య భాగమే కాకుండా పాత నిబంధనలు కూడా మీకు ఒక వాక్యాన్ని నేను చూపించాలని ఆశపడుతున్నాను. ఒకసారి చదువుదాం. యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో కూడా మనకి ఇలాంటి ఉదాహరణే మనకు కనబడుతుంది. మనందరికీ తెలుసు, యిర్మీయా అనే దేవుడు ప్రవక్తగా ఎన్నుకున్నాడు. అయితే ప్రవక్తగా ఎన్నుకున్న యిర్మీయాతో దేవుడు మాట్లాడుతూ అన్న మాటలు ఏంటంటే, 1వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నేను నియమించి ఉన్నాను. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్న విధానాన్ని చూడండి. ఏమంటున్నాడంటే, ముందు మనం పడద్రోయుటకును, పెళ్ళగించుటకు, విరగొట్టుటకు, నశింపజేయ, అంటే ముందు పెళ్ళగించాలి, విరగొట్టాలి, దాన్ని నాశనం చేయాలి, ఆ తర్వాత పడద్రోయాలి, ఆ తర్వాత అంటున్నాడు కట్టుటకును, నాటుటకును నేను దినమును, ఈ దినమున నేను జనముల మీద రాజ్యముల మీద నేను నిన్ను నియమించి ఉన్నాను. దేవుడు నేర్పిస్తున్న విధానాలు, ఏది చేయకూడదు అనే విషయాన్ని ముందు నేర్పించి, ఏది చేయాలనే విషయాన్ని నేర్పించిన ఈ యొక్క భాగాన్ని నేను యేసు క్రీస్తు ద్వారా నేర్చుకొని నేను ఈ వాక్యాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. అందుకనే దయచేసి ఈ విషయాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని ప్రభు పేరట మనవి చేసుకుంటున్నాను. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన అంశం ఏంటంటే, ప్రార్థన ఎలా చేయకూడదు. మొట్టమొదటి భాగము ప్రార్థన ఎలా చేయకూడదు అని అంటే, ఏదైనా మనకు అవసరం ఉన్నప్పుడు, ఏదైనా అంశాన్ని దేవుని ముందుకు తీసుకొని వస్తున్నప్పుడు, ఆ అంశము గురించి కానీ, ఆ ప్రార్థన విషయము గురించి కానీ, దేవుణ్ణి బలవంతము చేసి, దేవుణ్ణి ఫోర్స్ చేసి, దేవునితో అది ఏ విధంగా అయినా సాధించాలి అని దేవుని కమాండ్ చేసి మనం ప్రార్థన చేయకూడదు. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఏదైనా అవసరత ఉన్నప్పుడు అది కావాలని దేవుణ్ణి ఫోర్స్ చేసి, దేవుని కమాండ్ చేయకూడదు, బలవంతం చేయకూడదు, ఇచ్చేయాలి ప్రభువా, నాకు ఇచ్చేయాలి ప్రభువా అని చేయకూడదు. అయితే చాలామంది ఇలాంటి విషయాలు చేయడాన్ని మనం చూస్తుంటాం. దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు, మనం ఆయన బిడ్డలమై ఉన్నాము. అందుకనే మనం దేవుణ్ణి నికచ్చిగా మనం అడగాలి, మనం అధికారంతో అడగాలి, మనం బలవంతం పెట్టాలి అని చాలామంది నేర్పిస్తున్నారు. అయితే ఈ భాగాన్ని ఎందుకని ఆ మాటలు మాట్లాడుతున్నారో ఆ విషయాన్ని కూడా నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఒకసారి మనము వాక్య భాగంలోకి వెళ్ళి ఈ మాటను మనం ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 11వ వచనంలో ఒక మంచి మాట మనకు కనబడుతుంది. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 11వ వచనంలో ఇలా ఉంది, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రాగల వాటిని గురించి నన్ను అడుగుదురా? ఆ తర్వాత, నా కుమారులను గురించి, నా హస్తకార్యములను గురించి నాకే ఆజ్ఞాపింతురా? ప్రసంగం ఆ బైబిల్లో ఎక్కడైనా క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు, ఇన్వైటెడ్ కామర్స్, ఫుల్ స్టాప్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. వాటన్నిటికీ కూడా ఒక మంచి అర్థాలు ఉన్నాయనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. ప్రతి అంకెల గురించి కూడా మనం చాలా స్పష్టంగా మనం ధ్యానించడానికి ప్రయత్నించాలి. ప్రతి అంకెకు కూడా కొన్ని అర్థాలు ఉన్నాయి, అందులో కూడా కొన్ని సందేశాలు మన కొరకు దాచి ఉన్నాయనే విషయాలను మనము మర్చిపోవద్దు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. ఏమని అంటున్నాడంటే, రాగల వాటిని గురించి నన్ను అడుగుదురా? ఆ తర్వాత అంటున్నాడు, నా కుమారుల గురించి, నా హస్తకార్యముల గురించి నాకే ఆజ్ఞాపింతురా. బైబిల్లో ఇంగ్లీష్ వర్షన్లో కనుక మనం కొన్ని చదివినట్లయితే ఉంటే, కొన్ని ఇంగ్లీష్ వర్షన్లో కమాండ్ మీ అని ఉంటుంది. అయితే ఇంకొక ఇంగ్లీష్ వర్షన్స్లో ఎలా వస్తుందంటే, డూ యూ కమాండ్ మీ, నువ్వు నన్ను ఆజ్ఞాపించువా, నువ్వు నన్ను ప్రశ్నిస్తువా,
అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే కొంత తర్జుమా లోపాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకని కొంతమంది ఏమంటారంటే, దేవుడే అంటున్నాడు కమాండ్ మీ, నన్నే అడుగుమన్నాడు అని చాలామంది, అని వాళ్ళు ఏమంటున్నారంటే, దేవుణ్ణి బలవంతంగా మనం అడగొచ్చు అని అంటున్నారు. కానీ ప్రియ సంగమా, అది తప్పు. మనం దేవుణ్ణి బలవంత పెట్టి ఏది అడగకూడదు. నువ్వు దేవుణ్ణి ప్రాధేయపడి దేవుని బ్రతిమిలాడుకుని అడగాలి. కానీ నువ్వు ఇచ్చాలి, నువ్వు ఇచ్చేయాలి, ఇచ్చే తీరాలి అని దేవుని కమాండ్ చేసి, దేవుని ఫోర్స్ చేసి, బలవంతం చేసిన ప్రార్థన ఎప్పుడు మనం చేయకూడదు. ఎందుకనంటే ఈ వాక్య భాగాన్ని ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే కొంచెం పై భాగాన్ని, కింది భాగాన్ని మనం చదవడానికి ప్రయత్నిద్దాం. 9వ వచనంలో ఒకసారి మనం చదువుదాం. ఇక్కడ ఏమని రాయబడిందంటే, మట్టి కుండ పెంకులలో ఒక పెంకు ఉండి తను సృజించవానితో వాదించవాలని శ్రమ. మరొకసారి చదువుతున్నాను. మట్టి కుండ పెంకులలో ఒక పెంకై ఉండి తను సృజించవానితో వాదించువానికి శ్రమ. జిగటనున్న దాని రూపించువానితో నీవేమి చేయుచున్నావని అని అడుగుదువా? ఒక మట్టితో ఒక పెంకును, ఒక పాత్రను తయారు చేస్తున్నప్పుడు ఆ పాత్రలో ఉన్న ఆ మట్టి కుండ, ఆ పెంకు, నువ్వు నన్ను ఎందుకు ఇలా తయారు చేస్తున్నావని అడుగుద్దా? అడగదు. అందుకనే మన దేవుడు మనకు కుమ్మరై ఉన్నాడు, మనం ఆయన యొక్క పాత్రలమై ఉన్నాం గనుక మనం అడగకూడదు అనే విషయాన్ని ఇక్కడ కోడ్ చేస్తున్నాడు. ఆ తర్వాత వాక్యంలో 10వచనంలో చదివితే ఇక్కడ అంటున్నాడు, నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ. నీవు గర్భము ధరించుదేవి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ. ఇక్కడ తండ్రి కుమారుడు గురించి కూడా అంటున్నాడు. కుమారుడు తండ్రిని ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు, ఇలాగనే చెయ్యి అని అడగకూడదు. అది కమాండ్ చేయకూడదు అనే విషయాన్ని అక్కడ మనం కోట్ చేస్తున్నట్టుగా చూస్తారు. 12వ వచనంలో చూస్తే, భూమిని కలుగజేసిన వాడును నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించి తిని, నా చేతులు ఆకాశములకు విశాలపరచను, వాటి సర్వస్వమును నేను ఆజ్ఞ ఇచ్చి తిని. ఈ మూడు వాక్యాలను కనుక స్పష్టంగా మీరు ఒక దగ్గరికి తీసుకొచ్చి దాన్ని జ్ఞానించి మీరు అర్థం చేసుకుంటే అందులో ఏమంటుందంటే, నేను ఒక కుమ్మరిని, మీరు మట్టి పాత్రలై ఉన్నారు. పాత్రగా నేను తయారు చేసినప్పుడు మీరు నన్ను ఎలా ఎందుకు చేసావు అని మీరు ప్రశ్నించకూడదు. ఒక తండ్రి కుమారుడి గురించి, రిలేషన్ గురించి చెప్తున్నాడు. నేను తండ్రినే ఉన్నాను, మీరు కుమారులై ఉన్నారు. మీరు నన్ను తండ్రిగా నన్ను ప్రశ్నించకూడదు, ఇట్లా ఎందుకు, అట్లా ఎందుకు అనే విషయాన్ని అడగకూడదు. నేను సృష్టికర్తనై ఉన్నాను, మీరు సృష్టి అయి ఉన్నారు గనుక, నేను మిమ్మల్ని సృష్టించాను గనుక, నేను ఎట్లాగైతే మిమ్మల్ని సృష్టించానో ఆ సృష్టిలాగానే మనం ఉండాలి. నువ్వు ఇట్లా ఎందుకు సృష్టించావు, నువ్వు అని సృష్టికర్తను మనం ప్రశ్నించడానికి మనం అర్హులము కాదు. అందుకని ప్రియ సంగమా, ఇలాంటి విషయాలను మనం చేయకూడదు. బైబిల్లో ఇంకొక వాక్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చి స్పష్టంగా మీకు అర్థమయ్యేలాగా నేను చూపించాలని ఆశపడుతున్నాను. ఒకసారి మనం కీర్తన గ్రంథంలోకి వెళ్దాం. కీర్తన గ్రంథంలోని 2వ అధ్యాయము, అక్కడ 7, 8వ వచనంలో చదివితే దేవుడు మాట్లాడుతున్న మాటలు ఎంత స్పష్టంగా, ఎంత క్లియర్గా ఉన్నాయో ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో ఆ యొక్క 2వ భాగాన్ని చదువుతున్నాను. 7వ అధ్యాయంలో, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను, నన్ను అడుగుము, జనములకు నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను నేను ఇచ్చిదెను. దేవుడు అంటున్నాడు, నీవు నా కుమారుడివి, నువ్వు నన్ను ఏం చేయాలి, అడుగు అన్నాడు. అడగమన్నాడు కానీ కమాండ్ చేయమనలా, ఫోర్స్ చేయమనలా, బలవంతం చేయమనలా. అందుకనే ప్రసంగమా, చాలామంది చేస్తున్న చిన్న చిన్న తప్పులు ఏంటంటే కమాండ్ చేస్తున్నారు. కమాండ్ చేసేవారంతవారం మనం కాదు. మన దేవుణ్ణి మనం కమాండ్ చేయకూడదు. మనం వేడుకోవాలి, మనం అడగాలి, ప్రార్థన చేయాలి. ఇక్కడ అంటున్నాడు, అడుగుము అని అన్నాడు కానీ కమాండ్ చేయమని అనలా. ప్రియసంగమా, బైబిల్ అంతట్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన ఎవరంటే, ప్రార్థనలో ఒక మాస్టర్ డిగ్రీ చేసిన వ్యక్తి అని మనం అనొచ్చు. అతను ఇంకెవరో కాదు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తండ్రితో ఉన్న సత్సంబంధం మనందరికీ చాలా బాగా తెలుసు. అయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు అసలు ఆయన ఏ విధంగా ప్రార్థన చేశాడో ఒక్కసారి ఆ విషయాన్ని కూడా మనము చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం, ప్రభుని యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన ఇక్కడ మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7, 8వ వచనం చదువుతాను. శరీరధారి అయి ఉన్న దినములలో, గమనించండి, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానిని ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండియు
తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. చూడండి ఏమంటున్నాడు, దేవుని గురించి మాట్లాడుతుంది, యేసు ప్రభు గురించి మాట్లాడుతున్న మాట. ఆయన శరీరధారి అయి ఉన్నప్పుడు ఈ లోకంలో ఆయన ప్రార్థన ఎలా చేశాడంట, మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఆయన ప్రార్థన చేశాడు. కమాండ్ చేసి ప్రార్థన చేయాలా? యేసుక్రీస్తును అనుసరించవలసిన వారం మనం, యేసుక్రీస్తును పోలి అయి ఉండిన వారై ఉన్నాం మనము. యేసుక్రీస్తే మనకు మంచి బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన తప్ప ఇంకా వేరే బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఇంకెక్కడ ఎవరూ లేరు, ఏ సేవకుడు కూడా లేడు. అందరికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారే. అందుకని యేసుక్రీస్తు వారు ఎలా ప్రార్థన చేశారంటే మహారోదనతోనూ ఆయన ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణానికి సమీపం వచ్చినప్పుడు, ఇక ఆయన మరణించబోతూ ఉన్నప్పుడు, అలాంటి మరణ సమయానికి దగ్గరగా వచ్చినప్పుడు కూడా ఆయన చేసిన ప్రార్థన ఒకసారి అది కూడా చూద్దాం. మత్తయి సువార్త 26:39. నా తండ్రి, చూడండి ఆ మాట, మత్తయి సువార్త 26:39. యా, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. చూడండి, యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన. మరణానికి చాలా సమీపంగా ఉన్నాడు, చాలా దగ్గరగా ఉన్నాడు, ఇక చనిపోయే స్థితికి దగ్గరికి వచ్చేసాడు. అయితే యేసుక్రీస్తు వారు తండ్రితో చేస్తున్న ప్రార్థన ఏంటంటే, ఆ ప్రార్థనను రెండుగా మనం విభజించినట్టే ఏదంటే, అందులో అంటున్నాడు సాధ్యమైతే ఈ యొక్క గిన్నెను తొలగిపోనిమ్ము అని అంటున్నాడు. రెండో భాగం ఏమంటున్నాడంటే, నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే నెరవేరాలంటున్నాడు. అంటే ఒక మాట ఏమంటున్నాడంటే, ఈ గిన్నె తొలగిపోతే బాగుండు అనే ఆలోచనతో కలిగి ప్రార్థిస్తున్నాడు. కానీ ఇంకొక మాట ఏమంటున్నాడంటే, నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే నెరవేరాలి అని ప్రార్థిస్తాడు. అంటే యేసు ప్రభు వారు ఏం చేశారంటే, తండ్రికి పూర్తిగా అప్పగించేశాడు. నేను అనుకున్నాను ఇట్ట, కానీ నీ చిత్తమే నెరవేరాలి ప్రభు అని పూర్తిగా అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో ఇలాంటి ప్రార్థన మనకు కనబడుతుందా? ఈరోజు యవనస్తులు ఉన్నారు, ఒక మంచి అమ్మాయిని చూశారనుకో, ఆ అమ్మాయే కావాలి నాకు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని గట్టిగా బలంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. అమ్మాయిలు కూడా ఆ అబ్బాయే కావాలి నాకని బలంగా ప్రార్థన చేస్తూ ఉంటారు, బలవంత పెడుతూ ఉంటారు. కానీ ఇది దేవుని చిత్త ప్రకారమా కాదా, ఇది దేవుని ఆలోచనలో ఉందా లేదా అనే విషయాన్ని మాత్రము చాలాసార్లు మనం గమనించక ఉంటూ ఉంటాం. ప్రేసన్ సంగమా, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చాలా స్పష్టంగా మీకు అర్థం అవ్వడానికి. ఒక తండ్రి కుమారుడు రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు. అయితే వెళ్తూ ఉన్న సందర్భాలలో రోడ్డుకి అవతల పక్కన ఏదో కనబడింది కుమారుడికి కావాలనుకుని, ఏదో బలూన్స్ అమ్మేవాడో ఎవరో కనబడ్డారు. అయితే ఈ కుమారుడు ఏమంటున్నాడంటే, నాన్న చేయి పట్టుకుని ఉన్నాడు. కుమారుడు అంటాడు, నాన్న నేను అటు వెళ్ళాలి, నాన్న నేను అటు రోడ్డు దాటేసి వెళ్ళాలి, అటువైపు వెళ్ళాలి, నేను అటువైపు వెళ్ళాలని బలవంతం చేస్తూ ఉంటాడు. తండ్రి మాత్రం చేయి పట్టుకున్నాడు, వదలట్లేదు, వద్దు వద్దు, రోడ్ల మీద బండ్లు వస్తున్నాయి, యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి, నీకు తెలియదు, నువ్వు అటు వెళ్ళొద్దు అటు వెళ్ళొద్దు అని తండ్రి ఏమంటున్నాడు, పట్టుకొని ఉంటున్నాడు. కానీ కుమారుడు ఏమంటున్నాడు, లేదు నేను వెళ్ళాలి, నేను వెళ్ళాలి. ఎంత బలవంతం చేసి ఎంత విసిగిచ్చాడంటే తండ్రి ఫైనల్గా ఏం చేశాడంటే, చేయి విడిచిపెట్టి సరే నన్న వెళ్ళు అన్నాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే, కుమారుడు చెయ్యి వదిలేసుకొని అటు రోడ్డుకు అటువైపున వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇప్పుడు రోడ్డుకు అటువైపు వెళ్ళిపోతున్న సందర్భాలలో ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా సంభవాలు జరిగే సంభవాలు చాలా ఉన్నాయి, ఏదైనా జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. దేవునికి తండ్రికి ఇష్టంగా ఉన్నదా కొడుకును అటువైపు పంపాలని ఇష్టంగా ఉన్నాడా? లేడు. ఆయన కొడుకు కావాలనే బలవంతంగా అటు వెళ్ళాలని అనుకుంటున్నాడు. ప్రియసంగమా, చాలాసార్లు చాలా క్రైస్తవులు చేస్తున్న పొరపాట్లు ఇవే. తండ్రి దగ్గరికి వెళ్ళి మనం వేడుకోవాలి, కానీ నా ఇష్టము నా ఆలోచన నేను అనుకున్నట్టే జరగాలి అనే దేవుణ్ణి బలవంత పెట్టడానికి మనం ప్రయత్నించకూడదు. నేను ఇట్ట అనుకున్నానో ప్రభా, నేను ఇట్ట చేయాలనుకుంటున్నానో ప్రభా, నువ్వు దీన్నే సఫలపరచు ప్రభు అని మనం చాలాసార్లు బలవంతం చేయాలనుకుంటా. కాదు, మనం ఉన్నది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, మన చిత్తాన్ని నెరవేర్చడానికి కాదు. అందుకని అపొస్తలుడు పౌలు అంటాడు, నేను యేసుక్రీస్తు రక్తం ద్వారా ఎందుకు కడగబడ్డానంటే, నేను నా కొరకు కాదు కానీ నా కొరకు మరణించి తిరిగి జన్మించిన, నా కొరకు మరణించి తిరిగి లేచిన ప్రభు యేసుక్రీస్తుకు బ్రతకాలని నన్ను యేసు రక్తంతో కడగబడ్డాడు, ఆయన ప్రేమ నన్ను బలవంతపరుస్తుంది అని అంటున్నాడు. అందుకనే ప్రియ సంగమా, మనం బ్రతకాల్సింది యేసుక్రీస్తు యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి కానీ మన ఇష్టాలు నెరవేర్చడానికి కాదు. ఒకవేళ అనుకుందాం, దేవుణ్ణి ఫోర్స్ చేసి మనం దేవుణ్ణి కనుక అడిగామే అనుకోండి, నాకు ఇది కావాలే ప్రవ్వా, నాకు ఇది ఇచ్చి తీరాలే ప్రవ్వా అని దేవుణ్ణి బలవంత పెట్టి విసికిచ్చి మనం అడిగామనుకోండి, ఏం చేస్తాడు దేవుడు? ఒకసారి ఆ వాక్యం చూద్దాం. కీర్తన గ్రంథము 106:15. కీర్తన 106:15 ఈ మాట ఉంది, వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, వారు కోరినది వారు ఆయన వారికి ఇచ్చాను, అయినను వారి ప్రాణములను ఆయన క్షీణంత కలుగా చేశాను. అడిగింది ఇచ్చేసాడంట, కానీ ఏం జరిగింది, వారి ప్రాణాలకి ఏం కలిగింది? క్షీణత కలిగింది. ఇందులో అంటాడు, మొహమాంగా వర్తుదియా పర్ ఉనికే ప్రాణుకు సుఖాదియా అనే పదం ఉంటుంది. ప్రే సంగమా, బలవంతం చేసి అడుగుతున్నాం,
నా ఇష్టమే, నాకు ఈ అబ్బాయే కావాలి, నాకు ఈ అమ్మాయి కావాలి, నేను అనుకున్నట్టే జరగాలి, ఇదే 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 అని మనం బలవంతం పెట్టి అడుగుతున్నాం. బలవంతంగా అడిగినంత మాత్రాన దేవుడు సరేలేపోని అని ఇచ్చేస్తాడు. కానీ ఏం జరుగుతుంది, అక్కడ నీ ప్రాణాలు క్షీణించిపోతాయి. నువ్వు కావాలి అని కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు, కావాలి కావాలి కోరుకున్న అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావు, నీ ప్రాణము క్షీణించిపోద్ది. నీకు సరైన జోడు కాదేమో, దేవుడు ఆలోచన మేరక అది దేవుని చిత్తానుసారంగా కాదేమో, కానీ నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి నువ్వు ప్రయత్నించినప్పుడు దేవుడు నీకు ఇచ్చేస్తాడు, కానీ నీ ప్రాణాలు ఏమైపోతాయి, క్షీణింపజేయబడతాయి అని బైబిల్ సెలవిస్తుంది. ఇలాంటిది ఇంకొక ఉదాహరణ మీకు తెలియజేస్తాను. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు నుండి రప్పించినప్పుడు ఇస్రాయేలీ ప్రజలకు ఎవ్వరు కూడా రాజుగా లేరు. ఇస్రాయేలీకి రాజు ఎవరు అంటే దేవుడే, ఏకాది రాజు, ఆయనే రాజుగా ఉండి వారిని నడిపించుకుంటూ వచ్చాడు. ఆ దేవుడే ప్రతిదీ వారికి సమకూర్చుకుంటూ పోషకుడుగా, రక్షకుడుగా, కాపరిగా, ఆయన వారి సొత్తుగా ఉండి నడిపించుకుంటూ వచ్చాడు. అయితే న్యాయాధిపతుల తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే డిమాండ్ చేస్తారు. ఆ దేశానికి రాజు ఉన్నాడు, ఈ దేశానికి రాజు ఉన్నాడు, మాకు కూడా ఒక రాజు ఉంటే బాగుండు అని సమూహల దగ్గరికి వచ్చి అంటారు, మాకు కూడా ఒక రాజు కావాలి, దేవుని అడగండి అంటారు. అయితే దేవుడు సమూహలతో అంటాడు, వీళ్ళు అడుగుతున్నది అది మంచిది కాదు. వీళ్ళు అడుగుతున్న రాజు ఆయన రాజుగా నియమిస్తే ఏ నష్టాలు జరుగుతాయో, ఏ ఘోరాలు జరుగుతాయో కూడా వాళ్ళకు చెప్పు సమూహలు అని దేవుడు సమూహలతో మాట్లాడతాడు. ఒకసారి ఆ భాగాన్ని కూడా మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మొదటి సమూహల గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుండి ఈ మాట చూద్దాం. ఇశ్రాయేలీయుల్లో పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు యొద్దకు వచ్చి, చిత్తగించుము, నీ వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చినకు అతనితో అనిరి. అంటే మాకు న్యాయం తీర్చుటకు రాజు కావాలి. ఎందుకండి రాజు కావాలి? దేవుడే నీకు రాజుగా ఉన్నాడు, దేవుడే నీకు అన్ని సమకూరుస్తున్నాడు, దేవుడే అన్ని విషయాలుగా నీకు అన్ని కావాల్సినన్నీ నీకు సమకూర్చి పెడుతున్నప్పుడు నీకు మళ్ళీ రాజు ఎందుకు? కానీ ఇక్కడ మనుషులు కోరుకుంటారు, మాకు రాజు కావాలి. ఆ దేశానికి ఉన్నాడు, ఈ దేశానికి ఉన్నాడు, మాకు కూడా రాజు కావాలి అని వీళ్ళు కోరుకున్నారు. అయితే ఏం జరిగింది ఇక్కడ అంటే, దేవుడు రాజుగా కావాలి అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే రాజు అయిన తర్వాత జరిగే నష్టాలు ఏంటనేది కింద వాక్యంలో వివరిస్తాడు. 4వ అధ్యాయం నుంచి మనం ముందుకెళ్ళిపోతే, యెహోవా సమూయేలుతో సెలవిచ్చిన ప్రకారం, జనులతో నీతు చెప్పిన మాటలన్నింటి ప్రకారం జరిగించుము, వారు నిన్ను విసర్జించిన లేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించారు, నేను వాళ్ళని ఏలకుండా నన్ను విసర్జించారు. అయితే వారితో చెప్తాడు ఏమనంటే, మీరు కనుక రాజుని ఎన్నుకుంటే ఆ రాజు మీ కుమారులను తీసుకెళ్ళిపోయి రథములను లాగడానికి, యుద్ధములో పనిచేయడానికి, ఆ పొలములో పనిచేయడానికి తీసుకెళ్తాడు, రొట్టెలు తయారు చేయించుకోవడానికి మీ ఇంట్లో ఉన్న అమ్మాయిలను తీసుకెళ్తాడు అని ఇవన్నీ చెప్తాడు. అంటే మీకే నష్టం జరుగుతుంది అని దేవుడు స్పష్టంగా చెప్తాడు. అయినా వీళ్ళు ఏమంటారు, జరిగితే జరిగిందిలే, మాకు రాజయే కావాలంటారు. ఫైనల్గా దేవుడు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకు రాజు ఇస్తాడు. ఏం జరిగిద్దంటే ఆ రాజు వీళ్ళని శాసిస్తాడు. ఆ రాజు కావాల్సిన ఎవరి దగ్గర నుంచి ఎంత డబ్బు కావాలో అవి తెచ్చేసుకుంటాడు, ఎవరి దగ్గర నుంచి ఎవరిని లాక్కెళ్ళాలో వాళ్ళని లాక్కెళ్ళిపోతాడు, వాళ్ళ దగ్గర పనుల కోసం పెట్టుకుంటారు. అంటే నష్టం ఎవరికి జరిగిందంటే మనుషులకే. అందుకని ప్రియ సంగమా, బలవంతంగా దేవుని అడగడానికి మనం ప్రయత్నించకూడదు. బలవంతంగా అడిగితే మనకు జరిగేది నష్టమే, ఎలాంటి మనకు మంచి జరగదు అనే విషయాన్ని నేను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇచ్చే జవాబులు 3 ఉన్నాయి. 1, నువ్వు ఏదైనా దేవుణ్ణి అడిగినప్పుడు 1 వద్దు అని దేవుడు అంటాడు. లేదా 2 ఆన్సర్ దేవుడు చెప్పేది ఏంటంటే, కొంతసేపు వెయిట్ చేయి, కొంతకాలం తర్వాత నీకు ఇస్తాను అంటాడు. లేదా 3 జవాబు సైలెంట్గా ఉంటాడు, అసలు నీకేమీ చెప్పడు. ఈ 3 జవాబులు దేవుడిస్తాడు. ఒక ఉదాహరణ దీని గురించి కూడా మీకు చెప్తాను. అపొస్తలుడైన పౌలు అంటాడు, ప్రభు నాలో ఒక ముళ్ళు ఉంది, దాన్ని నువ్వు తీసివేయవా ప్రభు అంటే దేవుడు ఆ ముళ్ళును తీసివేస్తాను అని చెప్పడు. ఏమంటాడు తెలుసా, నా కృప నీకు చాలు అంటాడు. అంటే దేవుడిచ్చే సమాధానం అలా ఉంటుంది. కొన్నిసార్లు వద్దు అంటాడు, లేదా కొన్నిసార్లు ఏమంటాడు, కొంతసేపు వెయిట్ చేయి అంటాడు, లేకపోతే సైలెంట్గా ఉండి ఏ జవాబు ఇవ్వడు. కానీ చాలామంది కొన్నిసార్లు ఏమంటారంటే, లూకా 18వ అధ్యాయం 1వ వచనం రాయబడిన మాట, విసుగగా ప్రార్థన చేయుడు అనే విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఒక న్యాయాధిపతిని తండ్రితో పోలుస్తూ మాట్లాడతారు. ఆయన తండ్రితో పోలుస్తారు, ఆయన దేవుడితో పోల్చకూడదు. ఎందుకంటే ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి కాదు. ఆ యొక్క ప్యారబుల్ ఒక అర్థం ఏంటంటే, మొత్తం ఆ ప్యారబుల్లో ఉన్న అర్థం సారాంశం ఏంటంటే, విసుగకుండా ప్రార్థన చేస్తూనే ఉండాలి, దేవుడు మనకి ఇచ్చేంత వరకు దేవుణ్ణి వేడుకుంటూనే ఉండాలి అని అర్థం. అయితే దాన్ని తప్పుగా వక్రీకరిస్తున్నారు. ప్రే సంగమా, ఈరోజు మిమ్మల్ని నేను ప్రోత్సహించాలనుకుంటున్నాను. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? బలవంత పెట్టి ప్రార్థన చేయకు. నువ్వు ప్రార్థనను వేడుకో,
దేవుని బ్రతిమలాడుకో, కానీ కావాలి, నువ్వు ఇస్తావా ఇవ్వవా నాకు ఇచ్చేసేయి, నువ్వు కమాండ్ చేసి నువ్వు దేవుని బలవంత పెట్టి ప్రార్థన చేయకూడదు. ప్రసంగమా, రాబోయే రోజులు ఇంకా చాలా విషయాలు ఇలా మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రభు ఈ మాటలన్నిటి ద్వారా మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించాలి, ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన ద్వారా ముగించుకుందాం. మహోన్నతులమైన పరిశుద్ధులమైన తండ్రి, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డలను యేసుక్రీస్తు నామమున మీరు తాకండి ప్రభు. ఆధ్యాత్మిక జీవితంలో వాళ్ళని బలపరిచి స్థిరపరిచి ప్రభు నిలబెట్టినాయన, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా ప్రభు ప్రయోజకులుగా చేసి అభిషేకంతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రసంగమా, కంగిపడ గ్రామంలో దేవుని మందిర కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అందుకనే ఎవరైనా దేవుని ద్వారా ప్రేరేపింపబడిన వారు, ఎవరైనా మందిర నిర్మాణం గురించి మీరు ఆర్థిక సహాయం చేయాలనుకున్నవారు, స్క్రీన్లో ఇచ్చిన నంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మీ ఆర్థిక సహాయం తెలియజేయగలరు. దేవుడు మిమ్మల్ని ఈ యొక్క సహాయం ద్వారా, ఈ యొక్క కార్యక్రమం ద్వారా బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్తో కాల్ చేసేసి మీరు ప్రార్థన విన్నపాలు తెలియజేయగలరు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ.